నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఏదైతుందో దాని మీద ప్రతిపక్షాలు అనేక రకాల కామెంట్ చేస్తున్నాయి. సో మాట్లాడదాం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఇంగ్లీష్ మీద కూడా సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఇదే అంశం మీద మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. సో సామా రామ్మోహన్ రెడ్డి గారు ఎట్లా చూసుకోవచ్చు మీ ముఖ్యమంత్రి గారి మీద, ఇటు మీ పార్టీ నాయకుల మీద ప్రతిపక్షాలు నిత్యం విమర్శలు చేస్తూ ఉన్నాయి. మొన్న దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఇంగ్లీష్ భాష మీద కూడా కొన్ని ట్రోల్స్ చూస్తూ ఉన్నాం, ఎట్లా చూడవచ్చు? అంటే ఫ్లూయెన్సీతో ఏం సంబంధము, ఫేస్ వాల్యూతో సంబంధము. తర్వాత పోయినటువంటి వ్యక్తి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసి చేయగలిగిందా, ఇక్కడ ఉంటున్నటువంటిది ఈ యొక్క ప్రభుత్వము ఎంతవరకు నమ్మకాన్ని గెలిచింది అనేటటువంటిది ఇంపార్టెంట్. అండ్ మనకి ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అనేటటువంటిది మాత్రమే ప్రజలు చూస్తారు, అవునా కదా? ఇప్పుడు వీళ్ళు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత 2023లో ఇదే దావోస్కి సూట్ బూట్ వేసుకొని మరి ఫుల్ ప్రిపేర్ అయిపోయి కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్లూయెన్స్ ఇంగ్లీషు అన్నిటితోటి కలిపిపోయాడు కేటీఆర్. మరి పోయినప్పుడు ఆయన పేపర్లో లేపించుకున్నటువంటి 21 వేల కోట్ల రూపాయలు ఆయన తెచ్చిండు. ఎప్పుడు 9 సంవత్సరాల మా పరిపాలన చూడండి, మా అద్భుతాలు చూడండి, మా అయ్యను చూడండి, నన్ను చూడండి, నా సూట్ బూట్ చూడండి, నా ఫ్లూయెన్సీని చూడండి అని చెప్పి పోయిండు. 21 వేల కోట్ల రూపాయలు ఆ రోజు తెచ్చినట్టుగా ఉన్నాయి. కానీ పాలన మొదలైనటువంటి నెల రోజులలోనే ఈరోజు ఫేస్ వాల్యూ తోటి, అంటే ఒక లీడర్షిప్ మీద, పార్టీ పట్ల, ప్రజలకి చేస్తున్నటువంటి చిత్తశుద్ధి పట్ల, మా మీద ఉంటున్నటువంటి నమ్మకంతో, మా గౌరవనీయులు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఫేస్ వాల్యూ తోటే ఈరోజు 40,232 కోట్ల రూపాయలు మరి రాష్ట్రానికి వచ్చినాయనంటే, నువ్వు 10 సంవత్సరాలలో పీకలైనటువంటిది ఈరోజు మేము వచ్చినటువంటి నెల రోజులలోనే ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి వచ్చిన దాన్ని కత్తుల్ని కడుపులో పెట్టుకొని మరి జీర్ణించుకోలేక మాట్లాడుతున్నటువంటి అసూయ మాటలు లెక్క తప్ప మేము వేరే దాని లెక్క చూస్తలేము. కానీ గల్లీలో కొట్లాడతారు బీజేపీ తోటి, కానీ ఢిల్లీకి పోయి ఢిల్లీ పెద్దల మెడలల్లా ఇలా దండలు వేస్తున్నారు, వాళ్ళకు గులాబీగిరి చేస్తున్నట్టు కామెంట్ చేస్తున్నారు కేటీఆర్. పెద్దలు ఎవరు? ఢిల్లీ పెద్దలు ఎవరు? ఎవరికి దండలు వేసినాం, ఎవరికి అది చేసినాం అనంటే కేంద్రం సర్కార్లో ఉంటున్నటువంటి బీజేపీ నేతల దగ్గరికి పోయినాము. పాలమూరు రంగారెడ్డికి మీరు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వాలి అని చెప్పి మేము కోరినాము. 60% నిధులు మేము ఇస్తామని చెప్పి ఒప్పించినాము. అది కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ కదా? చిత్తశుద్ధితోటి విభజన చట్టంలో తెలంగాణ హక్కు లెక్క రావాల్సినటువంటి దాని మీద నువ్వు 10 సంవత్సరాల ఏ రోజు ప్రశ్నించిన పాపన మీరు ఊరే మీ బతుకులకి. మేము వచ్చిన తర్వాత అడుగుతుంటే పాలమూరు రంగారెడ్డి మీద 60% నిధులు ఇస్తామని చెప్పి మేము ఒప్పించుకున్నాము, అది మా క్రెడిబిలిటీ. కానీ నువ్వేం ప్రశ్నించినావు అని అంటే తండ్రి దగ్గరికి పోయి తండ్రి పోయేసేసి కొడుకుని ఆశీర్వదించమన్నాడు, బిడ్డని కాపాడమన్నాడే తప్ప రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి నువ్వు ప్రశ్నించినటువంటి పాపన పోలే కదా? నీకు మాకు తేడా ఉంది. కాళేశ్వరానికి సంబంధించినటువంటిది కుంభకోణం అంత పెద్ద జరిగింది, కేంద్రము రాష్ట్రము రెండు సర్కార్లు కలిసేసేసి ప్రజల్ని ముంచినని చెప్పి మేము అన్నాము. దాని ఆధారాలతోటి మేము ఎన్నికల కంటే ముంగటే ప్రజల ముందు ఉంచినాము. మమ్మల్ని విశ్వసించరు, కంటికి కనిపిస్తున్నటువంటి అవినీతి అనేటటువంటిది కనిపించింది కాబట్టి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించారు. అదే ఆధారిన అప్పట్లో మీరు తిట్టిర్రు, దోపిడీలు, 1,000 కోట్ల రూపాయలు ఎన్నికేసుకుంటున్నారు, ఎగ్గొడుతున్నారు అన్నారు. ఇలా ఎందుకు మరి అదే ఆధారంతో మీరు చేతులు గడుపుతున్నారు అనేది ప్రతిపక్షాల మాట. ఇప్పుడు ఒకటే తేడా మనం ఇక్కడ గమనించుకోవాలి, బంగారు బాతు లేక ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఇప్పుడు రైల్వేస్ అయినా లేకపోతే పోర్ట్స్ అయినా దీనికి సంబంధించినటువంటి ఏవైనా కూడా పవర్స్కి సంబంధించినటువంటివి అయినా ప్రభుత్వం అనేటటువంటిది బంగారు బాతు లేక మనకు ఆల్రెడీ ఆమ్దాన్ వస్తున్నటువంటిది కొలువులు ఇస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకొని పోయి ప్రైవేట్ వాళ్ళ చేతులలో పెట్టించేటటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించింది. కానీ ప్రైవేటు వాళ్ళని కూడా బతకాలి అనేటటువంటిది, రాష్ట్రానికి లాభం జరుగుతున్నటువంటిది ప్రైవేటులతోటి పెట్టుబడులతోటి పెట్టిస్తే తద్వారా ఉపాధి రాష్ట్రంలో ఉంటున్నటువంటి నిరుద్యోగులకు వస్తుంది, తర్వాత రాష్ట్ర వనరులు పెరుగుతాయి అనేటటువంటి దానికి మాత్రం మేము ఎప్పుడైనా స్వాగతం పలుకుతాం. తేడా అర్థం చేసుకోవాలి మనం. ఆల్రెడీ రాష్ట్రం ఆస్తి అయినటువంటిది, ప్రభుత్వ ఆస్తి అయినటువంటిది తీసుకొని పోయి వాళ్ళ చేతిలో మనం పెడతలేము. ప్రోత్సాహకాల లెక్క ఉంటున్నటువంటిది ప్రజలకి బాగుపడేటటువంటి అంశాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని వస్తుంది. ఈ తేడా అనేటటువంటి అంశాన్ని కప్పిపెట్టనీకే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి తోడుదొంగలాట ఇది మరొకసారి స్పష్టమవుతా ఉంది కదా. రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టిస్తా ఉన్నాం కాంగ్రెస్ కంటూ కూడా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. నిజంగా బంగారు పల్లెంలో పెట్టిస్తున్నారు అంటే ఏం చెప్తారు? మీ బొందపల్లెంలో పెట్టించు మొత్తం కూడా. ఆస్తుల సంగతి పక్కనే, అప్పులు ఎన్ని అయినాయి మీరు చెప్పినటువంటి దాంట్లోనే లెక్కలు మనం మీరు తీసుకుంటే 1,00,000 కోట్ల అప్పులు మీరు ఈరోజు చేసి బంగారు పల్లెంలో ప్రజలు పెట్టించారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చి మీ చేతిలో పెట్టింది. అట్లాంటి దాన్ని ఆర్థిక దివాలా తీసినటువంటి పరిస్థితికి మీరు తీసుకొని పోయినారు. తీసుకొని పోతేనే కదా పారదర్శకంగా ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో మేము అన్ని లెక్కలు కూడా ముందుకు చూపించినాము. కాదన్నటువంటి పరిస్థితి మీ కాడ లేదు కదా. కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి అప్పులు మాకు కావని చెప్పి చేతులు చూపుకునే ప్రయత్నం చేశారు, కానీ అవి కూడా ప్రభుత్వాన్ని అని చెప్పి ఆర్బీఐ
చెప్పినటువంటి నియమాలనే ఉంది కదా. ఈరోజు అప్పుల కుప్పలెక్క చేసినావు, ఆర్థిక క్రమశిక్షణ ఏ రోజు కూడా పాటించినటువంటి నువ్వు ఈరోజు దివాలా తీసినటువంటి పరిస్థితి ఉండే, పైపెచ్చు కొలువులు నువ్వు ఇచ్చినటువంటిది లేకుండే, ఆఖరికి కట్టినటువంటి కొత్త సచివాలయంలో ఎవరు సాఫ్ చేసేటటువంటి ఆ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఈ ప్రభుత్వం రాగానే మూడో రోజునే మరి రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి, పాతోళ్ళు మాకు మూడు నెలల సంది జీతాలు ఇవ్వలేదు సార్ అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. కొత్త కొలువులు నువ్వు ఇవ్వలే, సమయానికి జీతాలు నువ్వు ఇవ్వలే, పైపెచ్చు బంగారు పాలెంలో మేము పెట్టించినామనంటే ఎవడ నమ్ముతాడా? పట్టి ఉంచుతారు ముఖం మీద పట్టుకొని, ఆల్రెడీ ఉంచిరు అనుకోని ప్రజాస్వామ్య బద్ధంగా ఓట్లేయక. ప్రధానంగా ప్రజలంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. సో ఆరు నెలల ప్రజలకు బుద్ధి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు ప్రజలు అనేది కేటీఆర్ మాట. నిజంగా ప్రజలు సంతృప్తి కూడా అసంతృప్తిగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలకి వీళ్ళకు అధికారంలో ఉండి పెరిగినటువంటి ఈ అహంకారం ఏదైతే ఉందో, ఏదైతే మదం పెరిగి మదం ఎక్కినటువంటి ఏనుగు లెక్క వ్యవహరిస్తున్నటువంటి తీరుందో, అది ప్రజలకి నచ్చకనే మిమ్మల్ని అధికారంలోకి ఇచ్చి దింపారు. అయితే ఇంకొక ఆరు నెలల కూడా వీరి యొక్క ఏదైతే ప్రశ్నించేటటువంటి తత్వం ఉందో ప్రతిపక్షం హోదా ఇచ్చినప్పుడు, ఏ ఒక్కరోజు కూడా పాలసీ అంటే విధి విధానాల మీద కానీ ప్రజలకు కావాల్సినటువంటి అంశాల మీద కానీ చేయట్లే. చేస్తే దుష్ప్రచారాలు చేయడము, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయడం, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడు కూడా మెచ్చరు, ఇది ప్రజలకు ఇష్టం ఉండదు. వాళ్ళ గురించి కొట్లాడేటటువంటి అంశాలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి ఉందనుకోండి, జస్ట్ దాని మీద మీరు రేజ్ చేయండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తోటి రండి, బరాబర్ రండి. ఆల్రెడీ ప్రశ్నిస్తుంది కదా ప్రతిపక్షము, మీరు ఏదైతే సోనియమ్మ బర్త్డే రోజు 9వ తారీఖు నాడు మేము రుణమాఫీ చేస్తాం లేకపోతే రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు గతంలో మీ ముఖ్యమంత్రి గారు, మరి ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు, మరి ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది? దానికే తేట తెలంగానే లెక్కల బుక్కులు మొత్తం ముంగట పెట్టినాం ప్రజల ముంగట. ఈరోజు ఎండిన కుండ లెక్క ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో కూడా చిత్తశుద్ధితోటి వనరులను మళ్ళీ ఉత్పన్నం చేసుకుంటా, ఏ రోజైన ముఖ్యమంత్రి బయటికి పోయి నిధులు రాష్ట్రానికి తెచ్చిన పరిస్థితి ఉండేనా? అటువంటిది గౌరవనీయులు ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి మేము ఇచ్చినటువంటి మాట మీద నిలబడాల్సిందే, ఎట్టి పరిస్థితులలో రైతుల రుణమాఫీ అని చెప్పినా విధి విధానాలు కావాల్సిందే, దీనికి ఏది పెడతారో టాప్ ప్రయారిటీలు ఉండాలనేటటువంటి సమీక్ష ముందు జరిగిందా లేదా? అది మా చిత్తశుద్ధి కాదా? అంతెందుకు ఇప్పుడు ఐటీఐకి సంబంధించినటువంటి దానికి ఏదైతే శిక్షణాలకు సంబంధించినటువంటిది ఉందో, టాటా టెక్నాలజీస్ తోటి 2,000 కోట్ల రూపాయలతోటి అంటే ఒక్కొక్క 50 ITIలలో 50 ITIలు 10,000 మంది ఒక్కొక్క దాంట్లో ఏది షార్ట్ అండ్ తర్వాత దీర్ఘకాలికమైనటువంటి శిక్షణ తరగతులు కూడా చేయాల్సిందే, అంటే తద్వారా 500,000 మందికి ఈరోజు ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వాల్సిందే. దేంట్లో ట్రైనింగ్ అన్నాం? పాత ఇన్ప సామాన్లకనే, పాతవి ఏవైతే బోర్లు ఇంచు ఇప్పుడు లేకపోతే ఇంకోటి చేస్తుడో, పాత మెషినరీలు కాదు. ఈరోజు ట్రెండ్ మారిపోయింది, మోడర్నైజేషన్ వచ్చింది, టెక్నాలజీ అడ్వాన్స్గా పోయింది. అంటే దానికి సంబంధించినటువంటి విఆర్ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే, రోబోటిక్స్ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని అంశాలలో కూడా ఈరోజు ప్రావీణ్యం చెందాల్సినటువంటి అవసరము పిల్లలకు ఉంది అని అంటే, మద్యం బారిన పడుకుంటా, మాదక ద్రవ్యాల బారిన పడుకుంటా ఉంటున్నటువంటి యువతని ఈరోజు శిక్షణా తరగతుల దిక్కు తీర్చిదిద్దేటటువంటి మా యొక్క చిత్తశుద్ధిని ప్రజలు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పెద్ద కొడుకు లెక్క మారుతున్నారు, ప్రజలు దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీ నువ్వు మాట్లాడినావు, విధి విధానాలు మేము ఏర్పాటు చేసాము, అది మేము చేసి తీరుతాము, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధికి రైతులకు సంబంధించినటువంటి సంక్షేమం గురించి ఇంకొక కాడ నీతులు నేర్చుకునేటటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉండదు. అంతేకాదు రైతు బంధు గురించి కూడా చెప్తున్నా, వాళ్ళు అడగ ముందే నేనే అంటున్నా. నాది ఒక ప్రశ్న రామ్మోహన్ రెడ్డి గారు, మీరు యాక్టివ్ ఉంటారు, ప్రతి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, ఎక్కడ పోయినా కూడా ప్రతిపక్షాలు ఒక మాట స్పష్టంగా మీరు గతంలో ఇచ్చినటువంటి హామీల్ని తెర మీద తీసుకొస్తుంది. 200 యూనిట్లో కరెంటు, మీరు కరెంటు బిల్లు కట్టకర్రీ, ఇక మళ్ళీ ఎవరైనా రుణమాఫీ తీసుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ తీసుకోరు, కొత్తగా తీసుకోరు, మళ్ళీ మేము కూడా రుణం చేస్తాం 2 లక్షలు మాఫీ అన్నారు. రైతు బంధు 5,000 కాదు, ఎకరానికి మేము 7,000 ఇస్తాం, 2 విడతలు కలిపి 15,000 అన్నారు. సో ఎందుకు 40 రోజులు దాటిపోతుంది ప్రభుత్వం వచ్చి, ఎందుకు ప్రతిపక్షాలకు మీరు తావునిస్తారు, ప్రశ్నించడానికి ఎందుకు అవకాశం ఇస్తారు? తావునిచ్చుడు ఏంటిది, వాళ్ళు పనికి మాలిన అంశాలలో కూడా. అంటే ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తా, మేము అన్నాం మా గ్యారంటీలని వచ్చినటువంటి 100 రోజులలో మేము నెరవేర్చేటటువంటి మాట మేము తీసుకుంటున్నాం అని అన్నాం. 100 రోజులు అయిందా? శ్రీశాం, సీ ట్రై టు అండర్స్టాండ్ దిస్. 100 రోజులలో మేము చేస్తామని అన్నప్పుడు 100 రోజులు ఆగిన తర్వాత అసలు ఏం చేసిరు ఏం చేయలేదు అనేటటువంటిది బేరీ చేసుకొని నువ్వు ప్రశ్నించడం మొదలు పెడితే ప్రజలు కూడా దాన్ని సీరియస్గా చూస్తారు. వచ్చిన 3వ రోజు నుంచే నువ్వు ఆట వ్యక్తిగతంగా దూషించడము, కోటు బాగాలేదని, సూటు బాగాలేదని, తర్వాత నీ యొక్క స్లాంగ్ బాగాలేదని, లేకపోతే నీ ఫ్లూయెన్సీ బాగాలేదని వ్యక్తిగతంగా దూషించేటటువంటి యొక్క పద్ధతులను ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. ఈరోజు 200 యూనిట్లకు సంబంధించినటువంటి విద్యుత్ మీద కూడా మరి 1,05,000 మంది ఉండరు అనేటటువంటి కొన్ని లెక్కలు వస్తున్నాయి. ఏడనన్నా మేము చెప్పినటువంటి మాట మీద బ్యాక్గ్రౌండ్ ఎక్సర్సైజ్ జరగకుండా ఉన్నదా?
రైతు రుణమాఫీలకు సంబంధించి కూడా త్వరితగతి చేయాలనేటటువంటి దాని మీద చిత్తశుద్ధితో ప్రభుత్వం సంక్షేమం మాత్రమే కాదు చేసేటటువంటి దారిలకు పోతుంటే వీళ్ళకి ఇవన్నీ మాటల మీద నిలబడ్డప్పుడు చేసేటట్టురు. డేటా లెక్కల కోసమేనా లేకపోతే ఏమైనా కాలయాపన చేస్తుందా, జస్ట్ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ప్రతిపక్షాలని డైవర్ట్ చేయడానికి కాలయాపన ఏమైనా చేస్తుందా అనేది వాళ్ళ మాట. ఇప్పుడు నేను ఒకటి అంట, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే నిధులు నిండుగా ఉంటున్నప్పుడే డిసెంబర్లో మొదలు పెడితే మార్చండి దాకా రైతు బంధు పైసలు ఆ రోజు ఇచ్చిండ్రు, అవునా? మరి మేము మొదలు పెట్టినాం రైతు భరోసా అన్నాము, అందరికీ వస్తూనే ఉన్నాయి, ఈ రోజు కూడా వచ్చినటువంటి మాకు స్క్రీన్ షాట్లు పెడుతున్నారు అన్న రైతు బంధు మాకేమో పడ్డది. అంటే సి, మేము ఓపెన్గా పారదర్శకంగా ఒకటే రోజు అందరికి పడిపోయినాను కూడా మేము అనలే, దఫాలుగానే వస్తుంది కానీ ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఆ రోజు మీరు ఉంటున్నప్పుడే మూడు నెలలు వేసినటువంటి వారు మీకంటే ముందే మేమైతే పైసలు వేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా ఎందుకు పాత పద్ధతులలో వేసినాము అంటే కొత్త పద్ధతులకు రావాలంటే నియమ నిబంధనలు కానీ లేకపోతే అక్కడ ఇంకా చాలా అంశాలు మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సో అట్లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అప్పటి వరకు రైతులు నష్టపోవద్దని చెప్పి పాత పద్ధతిని అవలంబించి మీరు ఫేజెస్ వైజ్గా మేము వేసుకుంటూ పోతున్నాము. దీంట్లో శంకించాల్సిందేముందండి? నేను అబద్ధం ఆడిననుకో ఇంకా 100 సార్లు అబద్ధం ఆడవలసి వస్తుంది కవర్ చేసుకోనికి. ఉన్న నిజాలు తెరిచిన తెలకాయితం లెక్క, తెరిచిన పుస్తకం లెక్క మేము గంటనే పెట్టి మేము పాలన చేస్తున్నాము. ఆఖరికి దావోస్ పోతే ముఖ్యమంత్రి గారు వెంబడి ఎవరెవరు పోతారు అనేటటువంటి జీవో బయట పెట్టి మేము పోయినాము. మీ బతుకులకు ఏ రోజైనా 10 సంవత్సరాలు ఒక జీవో బయటకు తీసుకొచ్చినటువంటిది ఉందా? కోటు మొట్టకాయలు వేసి మీరు ఎందుకు పెడతలేరు? అఫీషియల్ పోర్టల్స్లలో మీరు పెట్టాలి కదా, ప్రజలకు కనిపించాలి కదా అంటే కూడా కోర్టు తీర్పులను కూడా ఉల్లంఘన చేసినటువంటి మీకు పారదర్శకంగా పరిపాలన చేస్తున్నటువంటి మాకు చాలా తేడా ఉంది కదా. ఏదైతే హైకోర్టు విషయం కూడా ఏదైతే జియో ఒక కొత్త జియో తీసుకొచ్చా, జియో ప్రకారం ఏదైతే రాజేంద్ర నగర్ దాన్ని షిఫ్ట్ చేస్తూ ఉన్నారు, దాని మీద కొంత ఇప్పటికే ఏబీబిక్స్ ఏదైతే హైకోర్టు ఉంది కదా, సో హైకోర్టుని ఇక్కడ రాజేంద్ర నగర్కు అక్కడ కొత్తగా రూపొందించబోతున్నారు, దాని మీద కూడా కొంత ఇష్యూ నడుస్తుంది, వ్యతిరేకత వస్తుంది. సో ప్రభుత్వం దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా భవిష్యత్తులో? అధికారికంగా మేము దీని మీద అన్నింటినీ చూపించే మాట్లాడతాం. మీరు ఈ రోజు ఈ రోజు పుట్టి వచ్చినటువంటిది కాదు, క్రితం సర్కార్లో ఉంటున్నప్పుడే నిర్ణయాలు జరిపే అయినటువంటి అంశాన్ని కొనసాగింపుగా జరుగుతున్నటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. అయితే ఈడ నేను ఒకటే ప్రశ్న ఇస్తా, బీఆర్ఎస్ వాళ్ళు ఆడికి పోయి స్టూడెంట్స్ని మరి వెనకాల ఉండి నడిపించుకుంటా, టెంట్ వేసి ఆడ వంట వార్పులు చేపించుకుంటా, కొంతమంది ఎవరైతే ఉండో దాని విజువల్స్ కూడా సార్ అన్నీ బయటకు వస్తాయి, అవి అఫీషియల్గానే బయటకు పెడదామనేటటువంటి మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము దాని గురించి పెద్ద పోనప్పటికీ కూడా మేమైతే ఒకటి చెప్తాం, మరి అదే యూనివర్సిటీలా ప్రైవేట్ ఓన్కి బంక్ ఓడి ఇచ్చిండు, బంక్ ఓన్ పేరు మీద ఉంది, ఆ జాగను ఎందుకు ఇచ్చిండ్రు? అదే యూనివర్సిటీలలో లాంగ్ లీజ్లలో వేరే కంపెనీలకు ఓడిచ్చిండు, అదే యూనివర్సిటీలలో పార్టీ ఆఫీసులు పెట్టుకున్నటువంటి సన్నాసులు ఓడు, అదే యూనివర్సిటీలలో పోలీసులు ఉండేటటువంటి కార్యాలయాన్ని పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? వేరే దానికి వాడనీకనే లేదు కదా. మరి నీ హయాంలో ఉంటున్నప్పుడు మొత్తం కొల్లగొట్టి అవన్నింటి పక్కన పెట్టి బిడ్డ ఫస్ట్ నీ పార్టీ ఆఫీస్ కూలగొట్టిన తర్వాత మిగతా దాని గురించి ఇక్కడ ప్రశ్నించడం మొదలుపెట్టు. ఇది రామ్మోహన్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చెప్తున్నాం, ఫస్ట్ నీ పార్టీ ఆఫీస్ కూలగొట్టాడు. పార్టీ ఆఫీస్ కూడా నోటీసులు ఇచ్చినట్టున్నారు కదా, ఏదైతే నువ్వు ఇట పోరాటం చేస్తున్నావు, లేదు లేదు ఏ ఆడు ఉంటున్నటువంటి భూములు అనేటటువంటి అన్యాగ్రంథం కావద్దు అనేటటువంటి ఉందిగా, ఫస్ట్ నువ్వు పిల్ల లేకుండా నీ పార్టీ ఆఫీస్ కూలగొట్టు, కూలగొట్టినాక మాట్లాడు. నీ బంకు కూలగొట్టు, నీ పార్టీ ఆఫీస్ కూలగొట్టు, నువ్వు ఇచ్చినటువంటి లాంగ్ లిస్టులు మొత్తం తీసేసే. ఇంకొకటి చెప్తున్నా, ప్రైవేట్ ఓన్కి ఇవ్వలేదు ఇడా, ఇడా జరిగినటువంటి ఒప్పందం రాష్ట్రంలో ఉంటున్నటువంటి ఉన్నత న్యాయస్థానం కోసం ఇచ్చిండ్రు. అంటే ఆడికి ఏదో ప్రైవేట్ వాడు వచ్చేసి ఆకాశ హార్యాలు కట్టేసేసి ఇంకొనకు అమ్ముకొని పైసలు సంపాదించేటటువంటి వ్యవహారం ఇక్కడ ఏం లేదు, ఆడ ఉంటున్నటువంటి ఉన్నత న్యాయస్థానానికే ఇచ్చారు. మరీ ముఖ్యంగా న్యాయస్థానం ఉంటున్నప్పుడు మిగతా భూములు మొత్తం కూడా కాపాడేటటువంటి పరిస్థితులు ఉంటే తప్ప అంతకుమించి వేరేది ఏమి ఉండదు. ఏం చెప్తారు, ఎంపీ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం, ఇప్పటికే అటు బీఆర్ఎస్ బీజేపీ రివ్యూల్ మీటింగ్ పెట్టుకుంటా ఉంది, సో మీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? మా పార్టీ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది, మేము చేస్తున్నటువంటి పరిపాలన ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు, అన్ని అంశాల్లో దరఖాస్తులే కాదు సమస్యలకు పరిష్కారం అనేటటువంటిది కూడా పారదర్శకంగా ఉన్నత నాయకత్వం మంత్రుల దాకా కూడా ఎట్లా సచివాలయాలకు పోవచ్చో అది పబ్లిక్కి సంబంధించినటువంటి ఫ్రీ యాక్సెస్ 3 to 5 o'clock, ఎవరైనా సచివాలయం పోయి మంత్రుల దగ్గరనే ఫిర్యాదులు ఇచ్చేటటువంటి వ్యవస్థ ఎట్లా తెచ్చినాము? ప్రజా దర్బార్లు పెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజా దర్బార్లలో అంటే అధికారుల దగ్గర, కాదన్నప్పుడు ప్రజాభవన్ దగ్గరికి పోయి కూడా ఇచ్చేటటువంటి వ్యవస్థ, వాళ్ళకి సమస్యలకు పరిష్కారం కూడా అవుతున్నటువంటి తీరు, తర్వాత మేము ఇస్తున్నటువంటి పారదర్శకమైనటువంటి పరిపాలన, కొలులకు సంబంధించి టీఎస్పీఎస్సికి సంబంధించిన చైర్మన్ రాజీనామా చేస్తే గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంటే కూడా కంటిన్యూస్గా విజ్ఞప్తులు చేసుకుంటే దాన్ని త్వరితగతిగా చేయాలనేటటువంటి అంశము ఇమీడియట్గా అది అప్రూవల్ కాగానే కూడా మరి ప్రజావేదికలనే పెట్టేసేసి దీనికి చైర్మన్ లెక్క ఓపెన్గా అప్లికేషన్స్ పెట్టుకునేటటువంటి పారదర్శకమైనటువంటి అన్ని అంశాలని చదువుకున్నటువంటి వాళ్ళు విఘ్నులు తెలంగాణ సమాజం మొత్తము మా యొక్క పరిపాలన చూస్తుంది.
మేము కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మా చిత్తశుద్ధితోటే మాకు ఓట్లు పడతాయి. కానీ తెలంగాణ యొక్క ఇంట్రెస్ట్లని కాలరాసినటువంటి పార్టీలు రెండు మాత్రము తెలంగాణను కాకుండా వ్యక్తిగతంగా మీరు మమ్మల్ని దూషించుకుంటేనే మీ పరిపాలన అంటే మీరు ప్రతిపక్షంలో మీ హోదాను కొనసాగించాలనుకుంటే దయచేసి వెల్కమ్ ఇట్, ఇంకా అద్భుతంగా తిట్టండి, ఇంకా గలీజ్గా తిట్టండి. ప్రజలు దానికి జవాబు చెప్తారు, ఎందుకంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి. ఫైనల్ ఏం చెప్తారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అసెంబ్లీలో ఏదైతే రిపీట్ అయిందో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుంది అంటూ చెప్తా ఉన్నారు, సాధ్యమైతే అంటారా? మీరు అనుకున్న సీట్లు వస్తాయా? బరాబర్ సాధ్యమవుతుంది, అంతకంటే అద్భుతంగా సాధ్యమవుతుంది. ఎందుకు అని అంటే వీళ్ళు తీరు మారుతుందని ప్రజలు అనుకున్నారు, ఇలా తీరు మారతలే, మదం దిగుతలే, అహంకారం అనేటటువంటి పోకడనే ఇంకా పోతూ ఉంది. ప్రజలకు కావాల్సినటువంటిది ప్రజల గురించి దగ్గరకు వచ్చి వినేటటువంటి వాళ్ళు, లోపల కూర్చొని పిలిపించుకొని హుకుం జారీ చేసేటోళ్ళు కాదు కావాల్సింది. ప్రజాస్వామ్యంలో నీకు ఏదైనా కడుపులో బాధ ఉంటే నీ బాధను అర్థం చేసుకొని తీర్చేటటువంటి నాయకత్వం కావాలని కోరుకుంటారు. కానీ నాకు అన్యాయమైంది, నాకు మళ్ళీ పదవి కావాలి కాబట్టి ఏ నేను చెప్పినట్టు మీరు అందరు వినాలే, మాకు అందరు కోట్లు వెళ్ళాలంటే మీ అహంకారం ఏదైతే ఉందో అది మీకు వాద పెట్టినా సరిపోలేదు. ఈసారి ఏం పెట్టాలో మరి ప్రజలు నిర్ణయిస్తారు. సో ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఏదైతే రిపీట్ అయిందో అదే స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఆఫ్ సీట్లు వస్తాయి, ఖచ్చితంగా ఢిల్లీలో ఉండబోయేది మేమే అంటూ కూడా ఇటు అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం పార్లమెంట్ ఎన్నికల వేళ ఏం జరగబోతుంది, ఎవరు ఏ వ్యూహాలతో ముందుకు పోతారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.